షాపులను కూల్చివేయడం సరైంది కాదని, ఫుట్బాల్ వ్యాపారులకు అండగా ఉంటామని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కామేష్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ అధికారులు వ్యాపారులపై కొంతకాలంగా పగపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి బస్టాండ్ వద్ద ఉన్న షాపులను కూల్చివేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్పాత్ వ్యాపారులకు అండగా ఉంటానని అన్నారు. తమకు ఉపాధి లేదని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తమ షాపులు కూల్చవద్దని అధికారుల కాళ్లపై పడి ప్రాధాయపడిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్, ప్రకాష్, కృష్ణ, శరత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారస్తుల మీద ఇక్కడ ఉన్న అధికారులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పాలకులు కూడా కక్ష సాధింపు చేసినట్టు వ్యవహరించడం అనేది ఏముందో దాన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న ఏదైతే బేదర్ బస్సులో కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సందులో పోయే దగ్గర కూడా అక్కడ కూడా ఇట్లనే చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళ షాపులను కూలగొట్టిండు, వాళ్ళ ఇళ్ళు కూడా కూలగొట్టిండు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చిన దాఖరాలేవు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు ఉదయం కూడా వీళ్ళు గత 20 సంవత్సరాల పైనుండి ఇక్కడ వ్యాపారాలు కొనసాగించుకుంటూ జీవనం సాగిస్తున్న వీళ్ళ మీద ప్రతాపం చూపించి ఏదైతే మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఖాళీ చేపించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని సందులను సైతం ఆక్రమించుకున్న వాళ్ళని వదిలిపెట్టి ఏదో ఎక్కడితే కానీ దొక్కాడని పరిస్థితులు ఉంటే ఇటువంటి వ్యాపారుల మీద ఏదైతే మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా కూడా అధికారులు కూడా ఒక పెద్ద మనసు చేసుకొని ఆలోచించుకోవాలి. బడాబడా వ్యాపారులను వదిలిపెట్టి ఒక పాన్ షాపులు, వడ్డీ కొట్టు పెట్టుకొని, హోటల్స్ పెట్టుకొని, రోడ్డు మీద ఫుట్పాత్ వ్యాపారం చేస్తున్న పండ్లు అమ్ముకొని, పూలు అమ్ముకునే వీళ్ళ మీద ప్రతాపం చూపించే అధికారులకు అసలు అనుమతులు లేకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన మీద మాత్రం ఎందుకు చూపెట్టట్లే అని చెప్పి సందర్భంగా నేను ఇక్కడున్న అధికారులను ప్రశ్నిస్తున్నా. జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి. నిన్నటి రోజున కూడా ఇక్కడున్న కొంతమంది నాయకులు, మరి మేము ఇక్కడున్న స్థానిక మంత్రి దృష్టికి తీసుకుపోయినాం, అక్రమ నిర్మాణాల తొలగింపు మొత్తం ఆగిపోయిందని చెప్పి ప్రకటనలు ఇచ్చుకున్నారు. 24 గంటలు గడవక ముందే మరి ఇప్పుడు కొత్తగూడెం కేంద్రంలో ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అధికారులు స్పందించాలి, కొత్త గొప్ప మానవత్వం కూడా ఆలోచించి వెంటనే ఏదైతే ఉందో ఈ నిర్మాణాలు నిలుపుదల చేసి వీళ్ళకి నిర్దిష్టంగా ఏదైనా ఒక దగ్గర ఒక ప్లేస్ చూపించి కొంచెం పక్కా చేసి కట్టుకోమని చెప్పాల్సింది పోయి ఇంత బలంగా నిన్న నోటీసులు ఇచ్చి వీళ్ళకైతే కొంత సంవత్సరాల నుండి కూడా మున్సిపల్ అధికారులకు పండుగ కూడా కడుతున్నా కూడా వచ్చి ఉండపలంగా నోటీసులు ఇచ్చి నిన్న నోటీసు ఇచ్చి వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పి పొద్దున్నే జేసీబీలు తీసుకొని వచ్చి కూలగొట్టే చేయతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాల్లో అధికారులు స్పందించి దీనికి బహిష్కార మార్గం చూపెట్టకపోతే. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.